Hi everyone, good morning all of you. Welcome back to my channel and welcome to another video. Today is 20th November 2022, Monday. School implement చేస్తున్నా TLM portal program కోసం ఈ రోజు చేసిన పోర్టల్ ఇది. ఇది మామూలుగా తలకట్టు దీర్ఘాలు నేర్పడానికి అట్లాగే గుణితాన్ని ఇంట్రోడ్యూస్ చేయడం కోసం చూద్దాం దీన్ని ఎలా తయారు చేశాను ఎలా యూజ్ చేద్దాం అనేది ఒక రూపం చేద్దాం. IV 10 సెంటీమీటర్ సైడ్స్ తో ఉన్న కార్డ్బోర్డ్ ముక్కలు వీటి మీద చార్ట్ పేస్ట్ చేసి తలకడి దీర్ఘాలు రాసిన వీటిని యూజ్ చేస్తూ పిల్లల్ని అడగొచ్చు దీన్ని ఏమంటారని చెప్పి. అలాగే తలకడి దీర్ఘాలు వచ్చిన పిల్లలతో రాని వారికి నేర్పించవచ్చు. అట్లాగే గుణింతాలు ఎలా రాయాలో కూడా నేర్పించవచ్చు. ఒకసారి చూద్దాం ఎలా యూజ్ చేయాలో. తలకట్టు దీర్ఘాలు రాసిన తర్వాత ఒక కార్డుకి ఇలా ఎస్ అని రాసినాం. అలాగే ఇది కూడా కకు దీర్ఘం ఇస్తే కగుడిస్తే కగుడు దీర్ఘం ఇస్తే కకొమిస్తే కకుం దీర్ఘమిస్తే కకురూత్వమిస్తే కకృతున దీర్ఘమిస్తే కకేత్వమిస్తే కకేతన దీర్ఘమిస్తే కకైత్వమిస్తే కకోత్వమిస్తే కకోతన దీర్ఘమిస్తే కకోతన దీర్ఘమిస్తే కకౌత్వమిస్తే కాక్సున్న పెడితే కాకు రెండు సున్నాలు పెడితే కాహ. అలాగే దీంతో గాగునితో నేర్పించవచ్చు. గకు దీర్ఘమిస్తే గగుడిస్తే గి. ఇలాగా ఇంతకుముందు గుడ్డుతో చేసిన వీటిని నేర్పించడం కానీ ఇప్పుడు కొంచెం వెరైటీ ఉంటుందని చెప్పి కార్డ్స్ మిస్ చేసిన. సో ఇది గాయ్స్ ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.